Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ భేటీ దేనికి నిదర్శనం? వైసీపీలో మరో రఘురామ రెడీ అయ్యారా? ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ గురించి సాగే చర్చలో ఇరు పార్టీల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసేందుకు చాలా చాలా చిన్నవిగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ సమయం వచ్చినప్పుడు వాటి అసలు రూపం బయటపడుతుంటుంది. ఆరంభంలో వైసీపీలో రఘురామకృష్ణరాజు వ్యవహారం కూడా ఇలాగే కనిపించేది. కానీ బీజేపీ ఎంపీలకు ఆయన ఇచ్చిన విందుతో మొదలైన రెబల్ పాలిటిక్స్ ఆ తర్వాత ఓ రేంజ్కు వెళ్ళిపోయాయి. ఇప్పుడు వైసీపీలో మరో ఎంపీ వ్యవహారం కూడా ఇలాగే ముదురుతోంది. ఏపీలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీలో పలువురు అసంతృప్తులు క్రమంగా బయటకు వస్తున్నారు. మూడేళ్ల పాలన తర్వాత వైసీపీపై వైఎస్ జగన్పై తమకున్న అసంతృప్తిని పలు రకాలుగా వారు బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా అందరికంటే ముందు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన అసంతృప్తిని బయటపెట్టడమే కాదు, పార్టీకి దూరమై ఏకంగా అధినేత జగన్నే టార్గెట్ చేశారు. ఇందుకోసం విపక్ష టీడీపీ సహకారం కూడా తీసుకునే స్థాయికి వెళ్లారు. చివరికి ఏపీకే దూరమయ్యే పరిస్థితులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే మరో ఎంపీ కూడా అదే బాట పట్టేలా కనిపిస్తున్నారు. వైసీపీతో తీవ్రంగా విభేదిస్తున్న రఘురామకృష్ణరాజు మూడేళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ఏపీ ప్రభుత్వంపై జగన్పై బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఆయన బాటలోనే మరో ఎంపీ కూడా వెళుతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పల్నాడు జిల్లాగా మారిన నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు కూడా స్థానికంగా ఉన్న మంత్రి విడదల రజనీతో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఎంపీ అయిన తాను చిలకలూరిపేటలో కూడా అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్న రజనీతో నెలకొన్న పోరుపై అధిష్టానం కూడా మౌనం వహించడంతో లావు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రజనీతో ముఖాముఖిగా పోరాడిన లావుకు అధిష్టానం ఆమెను ఏకంగా మంత్రిని చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు సమయం వచ్చినప్పుడు స్పందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీతో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేనినాని ఢిల్లీలో పలువురు విపక్ష పార్టీల ఎంపీల్ని తన ఇంటికి ఆహ్వానించారు. ఇందులో సొంత పార్టీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్తో పాటు వైసీపీకి చెందిన లావు కృష్ణదేవరాయలు కూడా వెళ్లారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ విపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరుగుతున్న నేపథ్యంలో దీంతో తనకేమీ సంబంధం లేదన్న రీతిలో ఈ వైసీపీ ఎంపీ టీడీపీ ఎంపీలతో కలిసి కనిపించారు. అంతేకాకుండా టీడీపీతో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలతో కలిసి ఆయన నేరుగా టీడీపీ సీనియర్ నేత విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు కేశినేని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులతో గ్రూప్ ఫోటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటోలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావులతో పాటు డిఎంకేకు చెందిన ఎంపీలు కనిమొళి, తమిజాచి తంగపాండియన్, కదిరి ఆనంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే తదితరులు కూడా ఉన్నారు. తామంతా కలిసి కేశినేని నాని ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్న డిఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. గతంలో రఘురామకృష్ణరాజు విషయంలో జగన్ ఆరంభంలో లైట్ తీసుకోవడంతోనే ఆ తర్వాత ఆయన కొరకరాని కొయ్యగా మారారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు లావు విషయంలోనూ జగన్ అలాగే వ్యవహరిస్తారా లేక బుజ్జగింపులు చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వైసీపీ అధిష్టానం లావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఆలోపు లావు మరిన్ని అడుగులు వేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ స్పందించే అవకాశాలు ఉంటాయి.